మా ఇంటికి వస్తే ఇస్తావు, మీ ఇంటికి వస్తే తెస్తావు, ఈ రకమున్న కార్యక్రమాలు ఉంటాయి. ఆయన అనుకుంటున్నారు ఎవరు అనుమతించారండి, ఎవరు అనుమతించారు చెప్పు. మీ సాక్షి మీ పేపర్ పత్రిక సాక్షి, ఎవరైనా మైక్లో ఎవరు అనుకునేదో ఇచ్చా తప్ప మాట్లాడుకుంటే దాన్ని ఎవడేటి చెప్తాం, దాన్ని ఎవడు హర్షించం కదా, మేము కూడా హర్షించమే. మన మానవత్వం ఉన్నవాడు కానీ లేదా రాజకీయాల్లో వ్యవస్థ ఉన్నవాళ్ళు కానీ ఎవరు హర్షించమే, ఎవరు హర్షించలేదు కూడా మేము. అది ఎవరో అనుకుని కానీ ఎవరైనా రికార్డు అడిగా ఎవరైనా ఎవరు నిజంగా ఎవరైనా అన్నారా అనే అతను ఇచ్చి దాని నుంచి అనుభూతి పొందడానికి ఫ్యామిలీ మెంబర్లు పేర్లు పెట్టి మరి ఏదో లబ్ధి పొందడానికి తెలుసుకొని అది నీచమది. అలాంటి మాటలు మాట్లాడుకోవడం నా ఉద్దేశంలో అయితే అది 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 అప్రస్తుంది. మరి ఆయన ఎందుకు దాన్ని తీసుకుంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు కానీ అది కరెక్ట్ కాదు. ఆయన అన్నానికి ఏముంది, ఇతను కూడా చాలా మంది అండి ఎట్లా లాడోడని ఈస్ట్ ఇండియా కంపెనీతో చంద్రబాబు నాయుడు పోల్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాల్లోనూ అని అనుకుంటా. అతను ఏదో అన్నాడు, అతను ఏం మాట్లాడినా మాకు అవన్నీ కూడా ఆశిస్తే, ఎందుకంటే ప్రజలు వాస్తవాలు ప్రజలకు తెలుసు, వాస్తవం ఏంటో ఏం జరుగుతుందో ఏం లబ్ధి పొందుతున్నామో ఏ రకంగా వెళ్తామో ప్రజలకు తెలుసు. కాబట్టి 5 కోట్ల ప్రజలు న్యాయనేతలు చంద్రబాబు నాయుడు కాదు. కానీ చంద్రబాబు నాయుడు మొదటి మీద చూసా ఏంటి ఇది ఆఖరి ఎన్నికలని అది మాత్రం తదాస్తుంది. మా ఇంటికి వస్తే ఇస్తావు, మీ ఇంటికి వస్తే తెస్తావు, ఈ రకమున్న కార్యక్రమాలు ఉంటాయి. ఆయన అనుకుంటున్నారు ఎవరు అనుమతించారండి, ఎవరు అనుమతించారు చెప్పు. మీ సాక్షి మీ పేపర్ పత్రిక సాక్షి, ఎవరైనా మైక్లో ఎవరు అనుకునేదో ఇచ్చా తప్ప మాట్లాడుకుంటే దాన్ని ఎవడేటి చెప్తాం, దాన్ని ఎవరు హర్షించం కదా, మేము కూడా హర్షించమే. మన మానవత్వం ఉన్నవాడు కానీ లేదా రాజకీయాల్లో వ్యవస్థ ఉన్నవాళ్ళు కానీ ఎవరు హర్షించమే, ఎవరు హర్షించలేదు కూడా మేము. అది ఎవరో అనుకుని కానీ ఎవరైనా రికార్డు అడిగా ఎవరైనా ఎవరు నిజంగా ఎవరైనా అన్నారా అనే అతను ఇచ్చి దాని నుంచి అనుభూతి పొందడానికి ఫ్యామిలీ మెంబర్లు పేర్లు పెట్టి మరి ఏదో లబ్ధి పొందడానికి తెలుసుకొని అది నీచమది. అలాంటి మాటలు మాట్లాడుకోవడం నా ఉద్దేశంలో అయితే అది 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 అప్రస్తుంది. మరి ఆయన ఎందుకు దాన్ని తీసుకుంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు కానీ అది కరెక్ట్ కాదు. ఆయన అన్నానికి ఏముంది, ఇతను కూడా చాలా మంది అండి ఎట్లా లాడోడని ఈస్ట్ ఇండియా కంపెనీతో చంద్రబాబు నాయుడు పోల్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాల్లోనూ అని అనుకుంటా. అతను ఏదో అన్నాడు, అతను ఏం మాట్లాడినా మాకు అవన్నీ కూడా ఆశిస్తే, ఎందుకంటే ప్రజలు వాస్తవాలు ప్రజలకు తెలుసు, వాస్తవం ఏంటో ఏం జరుగుతుందో ఏం లబ్ధి పొందుతున్నామో ఏ రకంగా వెళ్తామో ప్రజలకు తెలుసు. కాబట్టి 5 కోట్ల ప్రజలు న్యాయనేతలు చంద్రబాబు నాయుడు కాదు. కానీ చంద్రబాబు నాయుడు మొదటి మీద చూసా ఏంటి ఇది ఆఖరి ఎన్నికలని అది మాత్రం తదాస్తుంది. మా ఇంటికి వస్తే ఇస్తావు, మీ ఇంటికి వస్తే తెస్తావు, ఈ రకమున్న కార్యక్రమాలు ఉంటాయి. ఆయన అనుకుంటున్నారు ఎవరు అనుమతించారండి, ఎవరు అనుమతించారు చెప్పు. మీ సాక్షి మీ పేపర్ పత్రిక సాక్షి, ఎవరైనా మైక్లో ఎవరు అనుకునేదో ఇచ్చా తప్ప మాట్లాడుకుంటే దాన్ని ఎవడేటి చెప్తాం, దాన్ని ఎవరు హర్షించం కదా, మేము కూడా హర్షించమే. మన మానవత్వం ఉన్నవాడు కానీ లేదా రాజకీయాల్లో వ్యవస్థ ఉన్నవాళ్ళు కానీ ఎవరు హర్షించమే, ఎవరు హర్షించలేదు కూడా మేము. అది ఎవరో అనుకుని కానీ ఎవరైనా రికార్డు అడిగా ఎవరైనా ఎవరు నిజంగా ఎవరైనా అన్నారా అనే అతను ఇచ్చి దాని నుంచి అనుభూతి పొందడానికి ఫ్యామిలీ మెంబర్లు పేర్లు పెట్టి మరి ఏదో లబ్ధి పొందడానికి తెలుసుకొని అది నీచమది. అలాంటి మాటలు మాట్లాడుకోవడం నా ఉద్దేశంలో అయితే అది 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 అప్రస్తుంది. మరి ఆయన ఎందుకు దాన్ని తీసుకుంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు కానీ
కరెక్ట్ కాదు. ఆయన ఆయన అన్నానికి ఏముంది, ఇతను కూడా చాలా మంది అండి ఎట్లా లాడోడని. ఈ సినీ కంపెనీతో చంద్రబాబు నాయుడు పోల్చుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాలను అని అనుకుంటా. అతను ఏదో అన్నాడు, అతను ఏం మాట్లాడినా మాకు అవన్నీ కూడా ఆశిస్తే. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు ప్రజలకు తెలుసు, వాస్తవం ఏంటో, ఏం జరుగుతుందో, ఏం లగ్ పొందుతున్నామో, ఏ రకంగా వెళ్తామో ప్రజలకు తెలుసు. కాబట్టి 5 కోట్ల ప్రజలు ప్రజలు న్యాయనేతలు చంద్రబాబు నాయుడు కాదు. కానీ చంద్రబాబు నాయుడు మొదటి మీద చూసా ఏంటి, ఇది ఆఖరి ఎన్నికలని అది మాత్రం తదాస్తు.